అక్రమ మైనింగ్ చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని గూడూరు ఆర్డీఓ మీసాల కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 805లో గత కొద్ది రోజులుగా అక్రమ మైనింగ్ జరుగుతుంది. దీనిపై ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆర్డీఓ కిరణ్ కుమార్ రాత్రి సమయంలో కూడా స్వయంగా తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఓ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బూదనం ప్రాంతానికి చెందిన దిలీప్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి సమయాల్లో అక్రమ తవ్వకాలు జరిపి మైనింగ్ చేస్తున్నట్లు చెప్పారు. తాము ఇక్కడికి చేరుకునేసరికి పరారైనట్లు తెలిపారు. నిర్ణీత లక్ష్యంతో పేదలకు పంపిణీ చేసిన డికేటీ భూముల్లో ఇలా తవ్వకాలు జరపడం చట్టరీత్యా నేరమని చెప్పారు. ఇలాంటి విషయాలపై తానే స్వయంగా తవ్వకాలు జరిగే ప్రాంతానికి వస్తానని చెప్పారు. దీని వెనక ఎవరు ఉన్నా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా అక్రమ తవ్వకాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రకృతి సంపదను భావితరాలకు ఇవ్వాల్సిన ఆలోచన మాని వాటిని కొల్లగొట్టే పనిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కూడా భవిష్యత్తులో ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఇది పత్రికా ముఖంగా ఇప్పుడు రాత్రి 10:40 కూడా ఇదే స్పాట్ లో ఉండి మేము ఇంకా చూస్తున్నాము. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ వెహికల్స్ ని హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా వేరే ప్రాంతాలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ప్రాంతాల్లో కూడా చూసి రాత్రి ఇబ్బంది లేకుండా భయపడకుండా ఉన్న స్టాఫ్తోనే కర్రలు పట్టుకొని మేము వెళ్ళి ఆ గ్రావెల్ మాఫియాని భవిష్యత్తులో గూడూరు డివిజన్లో జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నాను. వీఆర్ఓ తహసీల్దారు ఆ స్థాయి ఒత్తిడి ఏమన్నా ఉందా? ఇక్కడ చూస్తుంటే ఇవి కొంతమంది ఆ ఇద్దరు వ్యక్తులు స్టాఫ్ని ప్రభావితం చేసుకుంటూ భయాందోళనకు గురి చేస్తూ కింది స్థాయి ఉద్యోగస్తులపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి బెదిరిస్తూ ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ కార్యకలాపాల వెనకాల ఉన్న ఇద్దరు దానికి సంబంధించి ప్రభుత్వానికి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ ఆధారాలతో కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు పంపించడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ ఒత్తిడి ఎవరు తీసుకోవద్దు, ఆ ఒత్తిడి ఏమైనా ఉంటే నా పైన వేయమని చెప్తున్నాను. ఆర్డీఓ గారు చెప్పారు కాబట్టి ఈ ఒత్తిడిని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఒత్తిడిని నేను ఫేస్ చేస్తాను. కార్యరంగంలో క్షేత్రస్థాయిలో అందరూ వీఆర్ఓస్, ఆర్ఐస్, తహసీల్దార్స్ సాయంత్రం అయితే నిఘాని పటిష్టపరిచి వీటిని భవిష్యత్తులో ఏర్పరేస్తాము. ఈ గ్రావెల్, క్వాడ్జు, తర్వాత శాండు, అన్ని మాఫియాలన్నీ కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ప్రజాక్షేత్రంలో నిలబెడతాము. భవిష్యత్తులో వాళ్ళు ఎదగడానికి కూడా ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా, ఇలాంటి వ్యక్తుల్ని మనము చేరదీయాలా అనేసే విధంగా గూడూరు ప్రజానికానికి, గూడూరు డివిజన్ ప్రజలకందరికీ కూడా తెలియజేయడానికే ఈ రాత్రిపూట 10:40కి నేను మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.